సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వర్గల్ సేరిపల్లి గుంటిపల్లి మల్లారెడ్డిపల్లి గ్రామాల ముద్రాజ్ కులస్తులు ప్రజాప్రతినిధులు వర్గల్ పెద్ద చెరువులో 40,000 చేప పిల్లలు వదిలేరు. ముద్రాజ్ కులస్తులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా ముద్రాజులు చాలా వెనుకబడి ఉన్నారని, ముద్రాజుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని వారు అన్నారు. వర్గల్ పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న 4 గ్రామాల ముద్రాజ్ కులస్తులు చెరువులో చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు కల్పిస్తున్న పథకాలు ముద్రాజులకు అందించాలని కోరారు. వర్గల్ పెద్ద చెరువులో చేప పిల్లలు పెంచడం ముద్రాజులకు పూర్తి హక్కులు, తాతలు నాటి ఉన్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ముద్రాజుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ నాయకులు నామపురం నర్సింగులు, షేరిపల్లి గ్రామ సర్పంచ్ నారాయణ ముద్రాజ్, వర్గల్ గ్రామ ఉప సర్పంచ్ పసుల రమేష్ ముద్రాజ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు, కుమార్, తిగుల రాములు, నవీన్, బాలయ్య, ఆంజనేయులు, ఉప్పరి కరుణాకర్, దుర్గయ్య, సత్యనారాయణ, నర్సింగులు తదితరులు పాల్గొన్నారు. సంఘం నాయకులకు, మా కుల బాంధవులకి, మరి ఈనాడు మేమందరం 3 ఊళ్ళు గుంటిపల్లి, షేరిపల్లి, వర్గల్, ముదిరాజులమంతా కలిసి అప్పటినుంచి ఎప్పటినో మా తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళు గుంటిపల్లి బెస్తుల్లే ఈ చెరువు సాధనం చేసుకుని, కాబట్టి మేము కూడా ఆనాడు భగవంతుడు పెట్టినప్పటి మాకు కూడా హక్కులు ఉన్నాయి. ఈ రోజు ముదిరాజు సోదరులం అందరం కలిసి మొదటిసారిగా పెద్ద చెరువులో వర్గల్, షేరిపల్లి, గుంటిపల్లి పక్కన 3 విలేజ్ల శివార్లకి ఆనుకొని ఉన్న చెరువులో ముద్రాజులందరం కలిసి మేము చేపలు వేయడం జరిగింది. మేము ఈ ముద్రాజ్ సంఘం తరఫున ఈరోజు 40,000 చేపలు వదలడం జరిగింది పెద్ద చెరువులో. జై ముద్రాజ్.